అంబేద్కర్ భవన నిర్మాణ సాధన కోసం ఆందోళన చేపట్టిన అధికారులు మాత్రం చలనం రాకపోవడంతో ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెదవడుగూరు మండలంలో అంబేద్కర్ భవన సాధన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఇప్పటి వరకు దాని విషయమై ఏ ఒక్క అధికారి స్పందించడం లేదని వారు ఆరోపించారు. జాగ్రత్తగా చేసుకోండి, శాంతియుతంగా మీరు అగ్ని రూపంలో మీరు కలెక్టర్ గారికి ఏమి చెప్తారో చూడండి. కథలో ఎక్కడన్నా అనంతపురం వరకు ఏదైనా ఇబ్బంది జరిగినా ఏమైనా అడుగుతున్నా ఎటువంటి ఆటంకాలు ఏదైనా నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను ఆ ప్రాంతాలతో కూడా మాట్లాడతాను. ఓకేనా? మరి 19 న్యూస్ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు అందిస్తున్నాం. కారణం ఏమంటే అదే పనికి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని చూసి మధ్యలో నిలబెట్టి తప్పకుండా మీరందరూ ఎస్సీఎస్టీ నాయకులు జిల్లా నుంచి వచ్చినారు, మీరు వాయిస్ చేయాలని చెప్పని మరి మాతో పాటు వాయిస్ తీసుకోవడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మేము 19 న్యూస్ కు కృతజ్ఞతలు అందిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన నిర్మాణం కోసం ఎరుకలు సాగే అయితే దాదాపు 14 సంవత్సరాల నుండి అంబేద్కర్ భవనం కోసం పోరాడుతూనే ఉన్నాం. మేము జిల్లా నాయకులకి దాసం తీసుకున్నాం, కలెక్టర్ దృష్టి తీసుకున్నాం, అధికారులు తీసుకున్నాం, అయినా ఎక్కడ స్పందన కనపడం లేదు అధికారుల దగ్గర. ఇప్పుడు ఇట్లనే మేము ఉద్యమాలు చేసుకుంటే లాస్ట్ పరిస్థితి కూడా ఉంది. అయితే భవనం అయితే నిర్మాణం అయితే ఇంతవరకు జరగడం లేదు. ఇది ఇట్లే కొనసాగితే అవసరమైతే ప్రాణోత్సాహానికైనా సిద్ధపడి కలెక్టర్ ఆఫీస్ ముందర అందరి సమక్షంలో దాసన సమక్షంలో మాలమానవుడి సమక్షంలో మేము ఉద్యమానికి ప్రాణత్యాగానికి సిద్ధపడి అంబేద్కర్ భవనం సాధించుకుంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే అయ్యా మేము ప్రతి ఒక్కరి పోరాటం చేయాలంటే మాకు ఇప్పటికే ఆరోగ్యాలు క్షీణించిపోయాయి. ఇప్పుడైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ రాజకీయ నాయకులు కానీ గుర్తించి ఈ భవనానికి పరిస్థితి ఏమో, దీని కథ ఏమో, దీని రూటేమో మాకు అధికారుల ద్వారా భవనం నిర్మాణం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే పాదయాత్ర నిర్వహించడానికి సవాలకి కారణాలు ఉన్నాయి. దాంట్లో మన ఎస్టీఎస్టీ సంబంధించి ఒక 9 ప్రధాన డిమాండ్ పెట్టినాము. ఆ డిమాండ్ ప్రభుత్వాలు కొన్ని ఫండ్స్ ఇస్తుంది, అయినా కూడా 15 సంవత్సరాలు కాలేయ పని చేసుకుంటూ వచ్చి నిర్లక్ష్యం వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం చేయలేదు. కేవలం మేమంతా దళితులంత పాదయాత్రలకి అందరికి మండల నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ కూడా జీవితం. ఈ యొక్క పెద్దవడగూరు మండలం నుంచి మహాపాదయాత్రను చేయడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం కోసం ఈరోజు ఎస్సీ ఎస్టీ రక్షణ యాత్ర అనే ఉద్దేశంతోనూ మరియు ఈ మహా పాదయాత్ర అనే ఉద్దేశంతోనూ కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మండలానికి అంబేద్కర్ భవనము నిర్మించాలనే ఉద్దేశంతో